కార్యక్రమానికి విచ్చేస్తున్న మన గౌరవ శాసన సభ్యులు సంజీవ్ కుమార్ గారికి వేదికపైకి ఆహ్వానం తెలియజేస్తున్నాము. అదే విధంగా గౌరవ ఆర్డీఓ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇంకా మండల పరిధి జైత్యాల ముంచి 665 గౌరవ శాసన సభ్యులు గారిచే, అదేవిధంగా జిల్లా గౌరవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల ఎంపీపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అడ్వాన్ మండల ఎంపీపీ గారు వైస్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషను మొన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా కొన్ని మండలాల్లో మన జిల్లాలో జరుపుకోవడం జరిగింది డిస్ట్రిబ్యూషన్. ఈరోజు గౌరవ శాసనసభ్యుల గారి ద్వారా ఈ యొక్క అర్బన్ రేషన్ కార్డ్స్ సుమారుగా 665 రేషన్ కార్డ్స్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. జరుగుతాం 665 కార్డ్స్ అని అంటే సుమారుగా 665 కుటుంబాలకు ఈ యొక్క లబ్ధి చేకూరుతాం. ఈ కార్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆగస్ట్ నెల నుంచి మీకు రేషన్ వస్తాం, రేషన్ వస్తుంది. చాలామంది ఈ రేషన్ కార్డ్స్ గురించి చాలా ఆఫీసుల చుట్టూ గౌరవ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డ్స్ని ఏవైతే అప్లికేషన్స్ వచ్చినాయో వాటిని స్క్రూటినీ చేసి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పడం, దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం కూడా అన్ని అప్లికేషన్స్ని స్థానిక తహసీల్దార్స్ తోటి రెవెన్యూ టీమ్ తోటి ఎంక్వైరీ చేశాక సుమారుగా 7600 అప్లికేషన్స్ని జిల్లా వ్యాప్తంగా చెందుతుంది. రేషన్ కార్డ్స్ వల్ల చాలామందికి ఏంటంటే ఒక ఐడెంటిటీ లాగా ఉండడం, ఒక చిరునామా ప్లస్ రేషన్ రావడం, ఆరోగ్యశ్రీ పథకంలో ఈ యొక్క రేషన్ కార్డ్ ద్వారా బెనిఫిట్ చెందడం, లేదా ఇతరత్ర గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఇదొకటి ఉపయోగపడతాం. సో ఈరోజు కొన్ని మాత్రమే వేదిక మీద నుంచి గౌరవ అతిథులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మిగతా అన్నింటినీ కూడా ప్రింట్ అని తీసుకొని వచ్చారు కాబట్టి ఇక్కడున్న తహసీల్దార్ పర్యవేక్షణలో వాళ్ళ సిబ్బంది అందరు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో రేషన్ కార్డ్స్ అందరు కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ కార్డు పంపకం అనేది చేయాలి అని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా, కొంచెం లేట్ అయినా కూడా ఆఖరికి ఈరోజు కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇన్ని రోజులు ఈ కార్డ్ లేక రేషన్ కార్డు లేక వీళ్ళందరికీ కూడా ఎన్నో అవస్థలు పడి ఉంటారు, వారి కష్టాలు కూడా కొన్ని వచ్చి ఉంటాయి. కానీ మన కేసీఆర్ గారు మరి ఒక కన్న తండ్రిగా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అన్నీ కూడా ప్రతి పేదింటి వానికి చేరాలి అనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్స్ అన్నీ కూడా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. మరి ఆ స్కీమ్స్లో భాగంగానే ఈరోజు కూడా ఈ రేషన్ కార్డ్స్ ఇవ్వడం కూడా నిజంగా సంతోషకరం. నాకు కూడా తెలుసు, నాకు ఒక ఆరోగ్యశ్రీ స్కీమ్ మన హాస్పిటల్ ఉంది, చాలా మట్టికి పేషెంట్లు వచ్చి ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేసుకుందామని వస్తుంటారు, కానీ వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు లేక మేము వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంటుంది. లేదు అని అంటే మళ్ళీ ఒక ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఒక లెటరో, కలెక్టర్ గారి నుంచి ఒక లెటరో, లేదా డైరెక్ట్గా సీఎం క్యాంప్ ఆఫీస్కి పంపించి అక్కడి నుంచి వెళ్ళి ఒక లెటర్ తీసుకొస్తే తప్ప వాళ్ళకు ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ఆపరేషన్స్ కూడా జరగవు కొన్నిసార్లు. మరి ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. మరి ఇట్లాంటి అన్నింటినీ కూడా ఎదుర్కొని మరి ఈరోజు ఈ తెల్ల రేషన్ కార్డు ఇవ్వడంతో వీళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని, లబ్ధి చేకూరుస్తుందని చెప్పేసి నేను కూడా సంతోషిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా మళ్ళీ ఒకసారి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశానికి వచ్చిన జిల్లా పాలనాధికారి పెద్దలు కలెక్టర్ శ్రీ రవి గారికి, వివిధ గ్రామాలకు వచ్చిన మా సర్పంచులకు, కౌన్సిలర్లకు, అదేవిధంగా రేషన్ కార్డులు కొత్త తీసుకోవడానికి వచ్చిన అందరు కూడా లబ్ధిదారులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, కానీ దీనికి కారణం కొంత కరోనా అని చెప్పి చెప్పాలి తప్పదు. మొదట్లో ఎలక్షన్లు ఒకటెందుకు ఒకటి వచ్చినాయి,
నేను గెలిచిన తర్వాత ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్లు అవి కాగానే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కాగానే ఎంపీ ఎంపీ కాగానే ఎంపీడీసీ కొన్ని రోజులు అయినాక మున్సిపాలిటీ ఎలక్షన్లు అవి ఉన్నప్పుడు ఏ అంత నిబంధనలు ఉంటాయి ఇట్లాంటి అన్ని ఓట్ల కోసం ఇచ్చినట్టు అవైనాక కరోనా వచ్చిన ఎత్తిమీద కోసమే మరి ఇటువంటి పరిస్థితుల్లో కొంత లేట్ అయింది అయినందుకు కొంత ఆల్సినందుకు ఇవ్వరు కూడా వేరే అన్యదా భావించారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకటి సంక్షేమం అంటే లేని వాళ్ళకు ఇంత బియ్యం కార్డ్ దీని ద్వారా హాస్పిటల్ పోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఓన్కాడ వైద్యం జరగాలి మరి కావాలంటే కార్డు ఇవ్వాలని చెప్పి ఆలోచన ప్రభుత్వానికి ఎప్పటి నుంచి ఉంది ఇలా చూస్తున్నాం జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్నాయి 85,712 మంది కొత్తగా ఇచ్చేది అంత పడితే 1,914 కార్డులు 1,914 అంటే నూటికి ఒక ముగ్గురికి అదనంగా వస్తున్నాయి ఇంకా కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఉన్నారు అప్లై చేసిన జగిత్యాలలో 683 మంది ఉంటే 665 మంది కచ్చి అంటే అడిగిన వాళ్ళు 683 ఉంటే 665 మంది కచ్చి ఒక 14 మంది వాళ్ళకి ఏదైనా పేరు తప్పుకుంటేనో లేకపోతే పైసలు బాగుండాలి కరోనా పెట్టుకుంటేనో లేకపోతే ఇంకా ఇంట్లో ఆల్రెడీ ఉంటేనో ఎంతే అంటే మన జగిత్యాలతో మరి మన జగిత్యాలు ఇండ్లన్నీ ఉన్నాయి 23,000 ఇండ్లు ఉన్నాయి ఇప్పుడు కార్లు 30,000 దాటిపోయింది అంటే ఒక్క ఇంటికి రెండు కార్లు అంటే తండ్రి కొడుకుంటే అన్నదమ్ములు ఉంటే అట్లా కూడా మనకు కార్లు ఇస్తున్నాం నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా ఇన్ని కార్లు ఇస్తలేదు మరి ఒకవైపు ఇట్లాంటి సంక్షేమం బియ్యం ఇచ్చుడు ఆరోగ్యశ్రీలో ఇవన్నీ కూడా జత చేసు దాంతోపాటు మన పెద్ద మనుషులు ఉండే పింఛన్లు ఇచ్చుడు పట్టణంలో కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు రైతులకు రైతు బాధ ఇచ్చుడు గంగపుత్రులు ఉన్నారు వాళ్ళకి చెరువులు ఉన్నాయి ఆ చెరువులన్నీ మంచి వేసి చేపలు వేసుడు వాళ్ళకు ఆటోలు ఇచ్చినాం సైకిళ్ళు ఇచ్చినాం స్కూటీలు ఇచ్చినాం జీపులు ఇచ్చినాం ఈ రకంగా అటు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకు చేపలు పట్టుకుంటే వాళ్ళకి కావచ్చు బీదోళ్ళు ఉంటే పెన్షన్లు ఇల్లు లేని వాళ్ళకి ఇండ్ల కార్యక్రమం కూడా చాలా గొప్పగా జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా కడతలేదు దానికి మన జిల్లా పాలనా అధికారి కలెక్టర్ గారు కూడా పూర్తిగా సహకరించడం ఇంజనీరింగ్ అధికారులు అందరం కలిసి ప్రీతం నాయకులు కవిత గారు సహకారం తీసుకొని అత్యంత వేగంగా కడుతున్నాం ఇన్ని ఇంట్లో ఎక్కడ కూడా కడతలేదు అంటే ఒకవైపు ఈ సంక్షేమం పింఛన్లే కావచ్చు ఇవన్నీ తమని చెప్పినట్టు రెండో వైపు అభివృద్ధి మరి మన జగిత్యాల పట్టణం 100 మంది 100 మాట్లాడచ్చు ఇవాళ 100 ఫీట్ల రోడ్డు చేయాలని చెప్పి తీర్మానం చేయడమే కాదు అధికారికంగా తీసుకొచ్చిన రోడ్డు పెద్ద చేస్తాను మనం చూస్తున్నాం ఇక్కడ చెర ముందరికి పోతే అయిపోయి మహిళా డిగ్రీ కాలేజ్ వెనుకకు జరిపి అక్కడ రోడ్డు ఎంత మంచిగా చేసాం మీరే చూస్తున్నారు అన్నపూర్ణ టాకీస్ రోడ్డు చేసాం బ్రహ్మ టాకీస్ రోడ్డు చేసాం రైతు బజార్ 20 ఏళ్ళు బంద్ ఉండే ఇవాళ రైతు బజార్ చాలు చేసి బ్రహ్మాండంగా కూరగాయలు అమ్మేటట్లు మున్సిపల్ అధికారులు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు అందరు సహకారం తీసుకొని బ్రహ్మాండంగా షెడ్లు మటన్ మార్కెట్ కూడా మంచిగా అది ఇంకా కొంచెం అనుకూలంతో అది సక్సెస్ అందరు వస్తలేరు కానీ అది కూడా మంచిగా కడుకున్నాం చాలా గడియారంగా మార్కెట్ చూడండి పాత మార్కెట్కి మార్కెట్కి తేడా రైతు బజార్ మూలకు మారేసింది అట్లనే శ్మశాన వాటికలు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాం పాత బస్ స్టాండ్ చౌరస్తా ఎట్లుండో మీరు చూసారు ఇవాళ సర్కార్ ద్వారా గొడవ జరిపి బడి గొడవ జరిపి అటు ఎస్పీ మేడంతో మాట్లాడి పోలీస్ బార్డర్లు జరిపి జడ్జిలతో జిల్లా మాట్లాడి హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చి కోర్టు పట్టలు జరిపి గౌరవ ఆర్డీఓ గారిని జరిపి తహసీల్ చౌరస్తా కాడ అట్లనే ఫారెస్ట్ ఆఫీస్ కాడ కొత్త బస్ స్టాండ్ కాడ మనం అన్ని కూడా రోడ్లు పెద్దగా చేసుకుంటున్నాం ఈ రకంగా మన పట్టణాన్ని మంచిగా చేసుకుంటున్నాం దాంతోపాటు నీళ్ళు ఇవ్వాలి మనకు తెలుసు హౌసింగ్ బోర్డు కాలనీ ధరూర్ క్యాంపు తులసీనగర్ నీళ్ళు తాలకపోవు బస్తి బొమ్మ దగ్గర తాలకపోవు సాయిబాబా గుడి దగ్గర తాలకపోవు ఇవాళ కొత్తగా మిషన్ పెట్టిన పైప్ లైన్ వేసుకుని ధరూర్ క్యాంపు ట్యాంకు 10 ఏళ్ళు పట్టుకుండే 10 ఏళ్ళు పోయిన సంవత్సరం నుంచి ఆ ట్యాంక్ నింపి ఆ పక్కకు అన్ని నీళ్ళు తీసుకొస్తున్నాం కనుక తరపు ఓ ట్యాంక్ బండికెళ్ళి పూరా నాయా పైప్ లైన్ దాలే తోడా దిక్కడ ఓరే తక్లీఫ్ ఓరే ఆ రోడ్ ఖరాబ్ అవ్వచ్చు జరూర్ ఓ రోడ్ మీ అచ్చా కరింగే అంటే ప్రతి రోడ్ కూడా మంచిగా చేస్తున్నాం ఈ ప్రాంతం మంచిగా బయట దిక్కు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కావచ్చు చింతకుంట శ్మశాన వాడికి ఇంత గలీజ్ ఉంటుండే ఇవాళ చింతకుంట శ్మశాన వాడికి కూడా బ్రహ్మాండంగా చేసుకున్నాం చింతకుంట శ్మశాన వాడిక మోతే శ్మశాన వాడిక అట్లనే మీరు అందరు ఉన్నారు మనందరు ఇళ్ళలో సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది అంటే మనం లాట్రిన్ వెళ్ళాక వాడుకోలేదు అది నిండితే ఎడవారవుతున్నారు ఏమైనా ఆలోచన చేసిండ్రా
ఇయాల 2 కోట్ల తోటి దాన్ని తీసుకపోయి అక్కడ నర్సింగాపూర్ పుట్టాలల కట్టి దాన్ని గలీజ్ చేసి వాడు పారవసుడు గారు దాన్ని ఎరువులాగా చేసే ఫీకల్ స్లజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారు దాన్ని ఎఫ్ఎస్టీపీ ఇవి అది కూడా చేసిన జరిగింది అంతకుముందు తీసుకపోయి పైకాలలో తీసుకపోయి రోడ్ మీద మోర్ల పొట్టి కాలాల పొట్టి వాగొడ్డుకు కర్ర పొట్టి వారెత్తారు అది మంచిది కాదు అట్లనే మన ఆడవాళ్ళు మీరు బయట పోయినప్పుడే కావచ్చు పల్లెటూళ్ళకి వెళ్తారు బాత్రూమ్ పోదామంటే పోయే జాబడప్ప మొగలకైనా ఆడవాళ్ళకైనా ఇవాళ చూడండి మన రాబటాకి సుందర కావచ్చు మార్కెట్లో యావర్ రోడ్ మీద అట్లనే సర్దార్ సత్రం కాడ కొత్త బస్ స్టాండ్ కాడ ఇవన్నీ కూడా మళ్ళా బాత్రూమ్లు కట్టడం కాలేజీ కడగడం మూల మీద మంచి కట్టడం అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రకృతి వల్ల మనకు కూడా కొద్దిగా మంచిగా పిల్లగాలు తీసుకోవాలి సంటి పిల్లల దగ్గర వచ్చింది అమ్మ ఏ పేరమ్మా నీ కొడుకు ఏ పేరు నిన్నే మీ కొడుకుని తీసుకపోతే ఆడుకుంటానికి ఏమైనా ఉందా లేదు ఇక్కడ బ్రహ్మాండంగా పార్కులు తయారు చేస్తున్నాం విన్నారా ఇవాళ టీఆర్ నగర్లో చాలా మంచిగా చేసాం అందరు అధికారులు కూడా రాష్ట్ర స్థాయిలో అందరు కూడా ఒప్పుకోవడం జరిగింది అట్లనే అడవులంటే చూడకుండా పోయినాయి మా అంబర్పేట సర్పంచ్ కొడుకున్నాడు నా సంగతి ఏంటంటాడు ఆ అడవిలో డిఎఫ్ఓ గారు తీసుకుని గీతే ఉంటుంది అంబర్పేట రైల్వే స్టేషన్ పక్కకే ఆ గుట్ట పక్కకు వెంకటేశ్వర స్వామి దేవుని మంచిగా అయినా కళ్యాణ మండపం చేసాం పక్కకే వెనకాల మంచి చెరువు తగినాం ఫస్ట్ క్లాస్ కట్టగట్టాం అక్కడ అర్బన్ పార్క్ కోసం కోటి రూపాయల పైన క్యాంప్ ఆఫ్ ఫండ్స్ అంటారు వాటి కోసం పెట్టాం నిన్ననే ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి మా ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమార్ మేడం గారి ఆఫీస్కి పోయింది గౌరవ కలెక్టర్ గారు కోరుతా ఉన్నా దాన్ని ఫాలోఅప్ చేస్తే జగిత్యాల ఊరు దగ్గరనే ఒక బ్రహ్మాండమైన అడవి ఆ అడవి దగ్గర చెరువు ఆల్రెడీ చేసాం అక్కడనే మంచిగా నడిచి మరి అడవులు అంటే అంతరించిపోతున్నాయి మీరు పోయి జగిత్యాల దగ్గర ఒక అర్బన్ పార్క్ అడవిని చూసే అర్బన్ ఫారెస్ట్ని ఏర్పాటు చేస్తున్నాం ఇవాళ మనం దురదృష్టం కరోనా వచ్చి బంద్ పోతేనే ఇవాళ మీరు అందరూ కూడా చాలామంది బీదవాళ్ళు సర్కార్ బలాలకు పంపిస్తారు సర్కార్ బలాలు సన్నబియ్యం పెట్టుకున్న దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నా అని చెప్పి కళ్యాణ లక్ష్మి పథకం మీరు చూసేది ఎక్కడనుందా వందల వేల మందికి లక్ష లక్ష రూపాయలు చొప్పున ఇస్తున్నాం సర్కార్ దవాఖాన మీరు అందరూ వాడుకోవాలి జగిత్యాల మీరు పట్టణం ఉన్నారు వేరే ఊళ్ళో కలిగి కూడా వస్తున్నారు ఇవాళ మీడియా ద్వారా మా తమ్ముల ద్వారా కూడా తెలియజేస్తున్నా మీరు కూడా మంచి మంచికి చెప్పాలి మునుపు 11-12 మంది డాక్టర్లు ఉండరు సర్కార్ దవాఖాన ఇవాళ 37 మంది డాక్టర్లు ఉన్నారు 37 మంది నలుగురు పిల్లల డాక్టర్లు ఉన్నారు నలుగురు మహిళా డాక్టర్లు ఉన్నారు నలుగురు మత్తిచ్చే డాక్టర్లు ఉన్నారు నలుగురు ఎండి డాక్టర్లు ఉన్నారు బొగ్గ డాక్టర్లు ఉన్నారు స్కానింగ్ చేసి డాక్టర్ కూడా 4 రోజులు లేకపోతే కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజ్ తోటి మాట్లాడి మా కలెక్టర్ గారు నేను ఇద్దరం కూడా మాట్లాడి 11 మంది డాక్టర్లను ఇక్కడికి రోజు తీసుకొస్తున్నాం అదనంగా ఇప్పుడు నేను చెప్పే 37కు 11 మంది అదనంగా ఉన్నారు వాళ్ళు కూడా మత్తిస్తున్నారు స్కానింగ్ చేస్తున్నారు ఇక్కడ అన్ని ఉంటే వాళ్ళకి భోజనం కూడా మేము ఏర్పాటు చేసినాం రోజు వేళ కరీంనగర్కి వెళ్ళి ప్రతిమకి వెళ్ళొచ్చి ఇక్కడ చేస్తున్నాం ప్రతిమ దవాఖానకి వెళ్ళి ఇక్కడ ఒక అంబులెన్స్ పెట్టినాం ఇక్కడ కానీ కేసులు ఉంటే మళ్ళీ ఫ్రీగా తీసుకుపోయి అక్కడ ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేస్తున్నారు ఆ రకమైన వెసులుబాటు కూడా మేము ఇక్కడ చేయడం జరిగింది మరి కరోనా సందర్భంలో కూడా మన డాక్టర్లు గొప్ప పనిచేసారు మరి ఇవన్నీ కూడా మన ప్రజలు ఈ సదుపాయాలు ఉపయోగించుకోవాలి ప్రస్తుతం సర్కార్ దవాఖాన చేయించుకొని లేని వాళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా పోని లేని వాళ్ళు సర్కార్ దవాఖాన చేయించుకొని దేశంలో ఎక్కడ లేదు కేసీఆర్ కిట్ మన దగ్గర ఉంది సూట్ కేసులో బట్టలతో సహా ఆడపిల్ల అయితే 13,000 మగపిల్లడైతే 12,000 తీసుకొని ఇంటి దాకా జీవితించేస్తుంది అటువంటి కార్యక్రమం ఉంది డాక్టర్లు ఉన్నారు అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒకవైపు సంక్షేమం రెండోదిక్కు అభివృద్ధి రెండు జోడేట్ల నడుతున్నాయి దీన్ని మీ ప్రజలు గుర్తించి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ మరొకసారి వేడుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఎంతో బిజీ ఉన్నా కానీ మన కలెక్టర్ గారు వచ్చినందుకు వారికి కూడా మరొకసారి యువ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై జై వచ్చి గౌరవ అతిథుల ద్వారి రేషన్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది అఖిల కొండ అఖిల గారు కొండ అఖిల గారు సింహ మొండెద్దుల భిక్షపతి గారు లక్కం జమున గారు కొత్తపల్లి దివ్యారాణి గారు కాయతి ప్రవళిక గారు
बाले सारे गार आसंपल्ली देवम राजगिरिजा गार चिंटियाला माधुरी गार चिंटियाला माधुरी गार जैसी वाली ఈ పక్క దగ్గర